ఫ్రెండ్స్ ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో తక్కువ సమయంలో కిచెన్ ప్లాట్ఫామ్ బల్ల వేస్తున్నామండి. ఈ బల్ల మనం ఏ విధంగా వేయాలనేది పూర్తిగా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్కి బల్ల సెట్ చేసాము, చూడొచ్చండి. ఈ బల్ల సెట్ చేసిన తర్వాత గ్రానైట్ వేయచ్చు, టైల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ గ్రానైట్ అయితే వేయడమే జరిగిందండి. ఇప్పుడు ఈ బల్ల మనం ఏ విధంగా వేయాలనేది చూద్దాము. ఫ్రెండ్స్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించిన బల్ల వేయడానికి 6 mm రాడ్స్ అయితే యూజ్ చేశాము. బల్ల మందం వచ్చేసి 1.5 inches తీసుకున్నాము. సిమెంట్ పాలు వచ్చేసి 1:2 రేషియోలో మొలతి తీసుకోవాలి. వన్ ఇస్ టు టూ లేదంటే 1:3 వరకు మనం తీసుకోవచ్చు. ఒక గిన్నె సిమెంట్ తీసుకుంటే 2 గిన్నెల శాండు లేదంటే 3 గిన్నెల శాండ్ వరకు మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక కొంతకాలానికి క్రాక్స్ వస్తాయి. మీరు కంకరతో వేసిన బల్లైనా సరే, ఈ విధంగా మాల్ వేసినా సరే మనకి క్రాక్స్ అయితే రావడమే జరుగుతుంది, సిమెంట్ తక్కువగా యూజ్ చేస్తే కనుక. అలాగే ఫ్రెండ్స్ వీటికి 6 mm రాడ్స్ అయితే యూజ్ చేస్తాము, హెవీ రాడ్స్ ఇవి. ప్రతి 5 inches ఒక్కొక్క రాడ్ అయితే మేము యూజ్ చేసినాము. అడ్డ రాడ్స్, నిలువు రాడ్స్ రెండు కూడా 5 inches చొప్పున యూజ్ చేయడమే జరిగిందండి. వీటిని మనం బైండింగ్ వైర్తో కొట్లయితే వేసుకోవాలి. ప్రతి రాడ్కి కూడా కొట్లే వేసుకుని పైన మరలా మాలైతే వేస్తున్నాము, సెకండ్ లేయరు. మాల్ రేషియో మాత్రం తగ్గకుండా మీరు చూసుకోవాలి. ఈ బల్ల మందం వచ్చేసి 1.5 inches అయితే వేస్తున్నాము. పూర్తిగా ఈ మాల్ వేసిన తర్వాత పైన కూడైతే చల్లటమే జరుగుతుందని చూడండి. మనకి ఈ విధంగా సిమెంట్ పొడి జల్లితే కనుక మనకి స్ట్రాంగ్ అయితే అవుతుంది. స్ట్రాంగ్ అయినప్పుడు మనం కట్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. పైన ఈ విధంగా పొడి జల్లితే కనుక ఈ టేబుల్ వెడల్పు వచ్చేసి 21 inches తీసుకున్నాము. పొడవు వచ్చేసి 7 feet వరకు తీసుకోవడం జరిగిందండి. ఒకటే మందంతో బద్ద అయితే ఇలా అవుతున్నాము. మనం ఎటు పక్కన చూసినా కానీ 1.5 inches ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి. ముందుగా మనం బల్ల సైడ్ 4 అయితే కట్ చేస్తున్నాము. 21 inches కట్ చేయడమే జరుగుతుంది ఇక్కడ. తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించిన సింక్కి ఇక్కడ కట్ చేస్తున్నామండి. సింక్ వెడల్పు వచ్చేసి 18 inches, పొడవు వచ్చేసి 2 feet అయితే మనం 2 inches తగ్గించుకొని కట్ చేసుకోవాలి. 18 inches 16 inches వెడల్పు అయితే తీసుకున్నాము. 24 inches 22 inches తీసుకోవడం జరిగిందండి పొడవులో. ఇవి కట్ చేస్తున్నప్పుడు కార్నర్లో మనం కొంచెం క్రాస్ తీసుకుంటే కనుక ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనం పైన బల్ల సెట్ చేసినప్పుడు క్రాక్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా కార్నర్లో 2 inches 3 inches క్రాస్ కట్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మధ్యలో ఉన్న మాల్ మొత్తం తీసివేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ అలాగే మనకి గ్యాస్ పైపులు అయితే వస్తాయి కదా, ఈ పైపులు సెట్ చేయడానికి ఈ హోల్స్ అయితే వేస్తున్నాము. 1 ఇంచ్ కరెంట్ పైపులతో అక్కడ హోల్ వెయిట్ మెజర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్కి బల్ల సింపుల్గా తక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు. ఈ బల్ల వేయాలంటే కనుక 3-6 mm రాడ్స్ అయితే పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.